నమస్కారం. వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలలో అసైన్డ్ భూముల చట్టంను రద్దు చేయాలని, వాటి పూర్తి పట్టా హక్కులు కల్పిస్తూ అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్కు అనుమతించాలని, ఈ అసెంబ్లీ సమావేశాలలోనే అసైన్డ్ భూములపై సంపూర్ణ యాజమాన్య పట్టా హక్కులు కల్పిస్తూ అసైన్డ్ భూముల అమ్మకం, కొనుగోలు, గిఫ్ట్, లీజ్, తనఖా మొదలగు బదిలీలు జరిగేందుకు బిల్లులో అవకాశం కల్పించాలని దళిత బహుజన ఫ్రంట్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి సురేష్ మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని నాగయ్యపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో 23 మార్చి 2021 రోజున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెండ్ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని మాట ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా దళిత ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా అసెండ్ భూములు కలిగిన నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ, నిరుపేద అసెండ్ రైతులకు తగిన న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు. బీసీ కులాలే ఎక్కువ అసెండ్ భూములను మన రాష్ట్రంలో సుమారు 8 లక్షలకు పైగా కలిగి ఉన్నారని తెలిపారు. మొత్తం 22.41 లక్షల పైచిలుకు భూములు ఉన్నాయని దళిత బహుజన ఫ్రంట్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి సురేష్ మాదిగ తెలిపారు. అసెండ్ భూములకు సంపూర్ణ పట్టా హక్కులు ఇస్తే అసెండ్ రైతులు కేసీఆర్ను దేవుడుగా కొలుస్తారని ఆయన తెలిపారు. అసెండ్ భూములను ఆపదకు అమ్ముకునే పరిస్థితి రైతులకు లేకపోవడం వలన తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెండ్ భూములపై సంపూర్ణ పట్టా హక్కులు లేకపోవడం వలన పేదలు మరింత పేదరికానికి గురి అవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. కావున ఈ నెల 24 నుండి జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో అసెండ్ భూములకు సంపూర్ణ యాజమాన్య పట్టా హక్కులు ఇస్తూ అసెండ్ భూములను రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని, వాటి క్రయ విక్రయాలు అనగా అమ్మకం, కొనుగోలు, గిఫ్ట్, లీజ్, తనఖా రాష్ట్రంలో అన్ని ఎస్ఆర్ఓల నుండి జరగాలని, ఇందుకోసం పీఓటీ చట్టం రద్దు లేదా సవరణ ఏది అయితే అది చేసి అసెంబ్లీలో బిల్లు పెడుతూ అసైన్డ్ భూములపై పూర్తి పట్టా హక్కులు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మాదాసి శ్రీనివాస్ మాదిగ, కాంగ్రెస్ మండల నాయకులు జింకా అశోక్, దళిత బహుజన ఫ్రంట్ మండల అధ్యక్షుడు గిన్నారపు ప్రసంగి, వార్డ్ మెంబర్ మాదాసి అనిత, రవి, దళిత సంఘాల నాయకులు గిన్నారపు కిరణ్, గిన్నారపు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. అవకాశం ఉండే విధంగా సవరణ చేయాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం శ్మశాన వాటికల పేరుతోని, ప్రజా ప్రయోజనాల పేరుతోని, లేదా రైతు వేదికల పేరుతోని, మరి లేదా ప్రభుత్వం మరేదైనా ఇతర అవసరాల నిమిత్తం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత భూములను, అసెంబ్లీ భూములను గుంజుకోవడం జరుగుతూ ఉన్నది. వీటన్నిటికీ అడ్డుచెప్పు పడాలంటే ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయడమా లేదా సవరణ చేయడమో ఉత్తమ మార్గం. కాబట్టి మరి ఖచ్చితంగా మీరు జరగబోయేటువంటి శాసనసభ సమావేశాల్లో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టి మరి దాన్ని ఆమోదించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మాదస్ సురేష్ మాదిగ, నేను దళిత బహుజన ఫ్రంట్ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి.